హైదరాబాద్ లోని ఇండోర్ స్టేడియంలో బీసీ జాతీయ మహాసభ పోస్టర్లను స్థానిక బీసీ భవన్లో ఏపీ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీ బీసీ చైతన్య సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ రమణ మాట్లాడుతూ, బీసీల స్థితిగతులు మరియు చట్టసభల్లో రిజర్వేషన్ కోసం దేశంలోనే ప్రముఖులందరూ హాజరవుతున్న ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా ఆహ్వానించాలని, బీసీలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కత్తి బ్రహ్మయ్య, బోలా నారాయణ, హుస్సేన్ మస్తాన్, అయ్యా వారయ్య తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 7వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఏపీ బీసీ చైతన్య సమితి తరఫున మేము కూడా పాల్గొంటున్నాము. అక్కడ జరిగే సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కొరకు బీసీ వర్గాలలో ఆర్థికంగా సామాజికంగా చైతన్యం కొరకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా కేసీఆర్ గారు కానీ వీళ్ళందరినీ కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రముఖులందరినీ, ప్రధానమంత్రి నుంచి దేశవ్యాప్తంగా ఉండే ప్రముఖులందరినీ కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. అక్కడ తీసుకునేటువంటి ముఖ్యమైన అంశాల కోసం బీసీ వర్గాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడైతే బీసీల యొక్క ప్రధానమైనటువంటి అంశమైనటువంటి చట్టసభల్లో రిజర్వేషన్, చట్టసభల్లో రిజర్వేషన్ లేకపోవడం వల్ల మేము పదే పదే చాలా సభల్లో కూడా చెప్పాం, ఈ రోజు కడప జిల్లాలో కూడా ఒక బీసీ ఎమ్మెల్యే లేడంటే దానికి మనం అర్థం చేసుకోవాలి. అందువలన హైదరాబాద్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీసీ సోదరులు తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా బీసీ వర్గాలలో కేవలం ఒక 3-4 కమ్యూనిటీలు ఇంతవరకు మన శాసనసభలో కానీ ఇక పార్లమెంట్ లో కానీ వెళ్ళాయి. చాలా మటుకు 90% వరకు బీసీ వర్గాలు ఇంతవరకు చట్టసభల్లోకి వెళ్లేటువంటి ఆస్కారం లేకుండా పోయింది. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి బీసీ సోదరులకు అందరికి కూడా ఆయా పార్టీలలో ఖచ్చితంగా ఎమ్మెల్సీ గానీ నామినేట్ పదవులు గానీ సరైన ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ దిశగా తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ముఖ్యమంత్రులు పనిచేస్తారని ఏపీ బీసీ చైతన్య సమితి సాధారణంగా వాళ్ళందరికీ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చేదానికి కూడా మేమంతా ఎప్పుడు కూడా ముందుంటామని విన్నవించుకుంటున్నాం.